గోవాలో బస్సు బీబత్స్ సృష్టించింది బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం నలుగురి ప్రాణాలు తీసింది నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇళ్లలోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృత్యుందారు మరికొందరు గాయపడ్డారు దక్షిణ గోవా జిల్లాలోని వాడలో జాతీయ రహదారి పనులు చేసేందుకు వచ్చినటువంటి కూలీలు రోడ్డు పక్కన గుడిసెలు వేసుకున్నారు వెర్నా ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర ప్రైవేట్ కంపెనీ సిబ్బందితో వెళ్తున్న బస్సు కూలీలు నిద్రిస్తున్న రెండు గుడిసెల్లోకి దూసుకెళ్లింది ఆ గుడిసెల్లో నిద్రిస్తున్నటువంటి నలుగురు కూలీలు అక్కడికక్కడే మృత్యుందారు ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని బాధ్యులంటున్నారు